రాజమండ్రిలో ఇవాళ ఒక సమావేశం. పుత్రుడు దత్తపుత్రుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం కూడా అటర్ ఫ్లాప్. సున్నా సున్నా కలిపితే సున్నా అవుతుందని, సున్నా ఇంటూ సున్నా సున్నా అవుతుందని మొన్నే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పరిస్థితి ఇక్కడ కనిపించింది. పాత కలయిక ఇది, కొత్త కలయిక ఏం కాదే. పాత కలయికలో కొత్త రూపాన్ని ఇచ్చారు రాజమండ్రిలో సెంట్రల్ జైల్ ముందు హోటల్లో. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటున్నాడు, మేమేమి తెలుగు, మేమేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, వారి విధానాలకు మేము వ్యతిరేకం, మేము మాత్రం మీకు వ్యతిరేకమా, మాకేమన్నా మీకు మాకేమన్నా తగాదా ఉందా, నీ విధానాలకే మేము వ్యతిరేకం. ఏమి నీ విధానం నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీతో ఇవాళ కలిసావా నువ్వు? 2014లో తెలుగుదేశంతో కలిసే కదా పోటీ చేసింది. కాకపోతే మొన్న 2019లో తెలుగుదేశంతో కాకుండా విడిగా పోటీ చేశావు, ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తున్నావు. ఏమిటి నీ విధానం ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ వ్యవహారం ఏంటి? అందుకే కదా నిన్ను అనేక సందర్భాల్లో ప్యాకేజీ స్టార్ అని అన్నది. నువ్వు ప్యాకేజీ స్టార్ కాబట్టే నీ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, నీ మీద మాకు ఏ విధమైనటువంటి తగాద లేదు, కోపము లేదు, నీ విధానమే తప్పు. తెలుగుదేశం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ నువ్వు. తెలుగుదేశానికి ఏదైనా నష్టం జరుగుతుందనుకుంటే వెంబడే కాసుకోవడానికి వచ్చేస్తావు. మొన్న విడిగా పోటీ చేశానని ప్రగల్భాలు పలుకుతున్నావు. విడిగా పోటీ చేస్తే ఎవరికి లాభం? తెలుగుదేశానికి లాభం. అందువల్ల విడిగా పోటీ చేశావు. ఇవాళ ఓట్లు చీలనివ్వవు, అప్పుడేమో ఓట్లు చీలనిస్తావు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా నీ విధానం ఏమిటో? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, రాజమండ్రిలో ఎందుకు పెట్టామంటే కూతవేటి దూరంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్నాడు, ఆయనకి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ పెట్టాము అని. ఏం మాట్లాడుతున్నావయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు మనోధైర్యాన్ని కోల్పోయాడు, కోల్పోయాడు కాబట్టి ఆయనకి మనోధైర్యం ఇవ్వడం కోసమే నువ్వు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశావు. ప్రజల కోసం ఏమీ దీనిలో చర్చించలేదు, అందరికీ తెలిసినటువంటి సత్యము. చంద్రబాబు నాయుడు గారికి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం, లోకేష్ బాబు గారి పళ్ళకి మొయ్యడం కోసం నువ్వు ఈ కార్యక్రమాన్ని చేశావనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమే కదా. ఒక్కసారి పరిశీలిద్దాం, వేదిక అంతా ఎవరెవరు కూర్చున్నారో ఏమిటో చూస్తే మనకు బాగా అర్థమవుద్ది. పాపం సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించే తీరు చూస్తే అది చూసినటువంటి మన లోకేష్ గారు కిమ్మని పోయాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి ఆయన వచ్చాడు. వచ్చేశాడు మా దత్తపుత్రుడు వచ్చేశాడు అని పక్కన కూర్చోబెట్టుకునే కార్యక్రమం. ఏం మాట్లాడారు మీరు, ఏముంది దానిలో అసలు విషయం, ఏమైనా విషయం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని ఎప్పుడో చెప్పిన నువ్వు దాన్ని బలవంతం చేయడం కోసం, బలాన్ని పెంచడం కోసం ఇవాళ నువ్వు కలిశాను అనేటువంటి మాట చాలా స్పష్టంగా మాట్లాడావు. అందుకనే చెప్పాం ఎన్ని సున్నాలు కలిసినా అది సున్నానే తప్ప బలమైనటువంటి వ్యవస్థగా మారదు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించేటటువంటి పరిస్థితి వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.